వచ్చింది. ఎక్కడికక్కడ ఎడతెరపు లేని వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు. జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది. పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా వాగులని వరదలు తలపించాయి. చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా హైదరాబాద్ ప్రధాన కూడల్లో కూడా ఈ పరిస్థితి కనబడింది. ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి ఏకతాటిగా వాన పడుతూనే ఉంది. ముషీరాబాద్, రామ్నగర్లో చాలా భారీ ఎత్తున ఈ యొక్క వర్షాల కారణంగా వరద నీరు మొత్తం కూడా పోటెత్తింది. స్ట్రీట్ నెంబర్ 17లో వరద ఉధృతితో చిక్కుకున్న కారు ఇక డోర్ ఓపెన్ కాకపోవడంతో అక్కడే ఆ కారులోనే ఉన్న నలుగురు వ్యక్తులు కూడా అక్కడే కారులోనే చిక్కుకున్నారు. ఓవైపు వరద పక్కన మొత్తం కూడా నీరుంది, డోర్ ఓపెన్ కావడం లేదు. దీంతో ఏం చేయాలో తిక్కుతున్న స్థితిలో ఆ నలుగురు కూడా కారులోనే ఉండడంతో వారందరూ కూడా ప్రయాణికులు అక్కడ ఇతరత్ర స్థానికులు కాపాడారు. రిస్క్ చేసి కారును గోడ పక్కకు తీసుకొచ్చి అద్దాలు పగలగొట్టి బయటకు తీసి స్థానికులు వారందరూ కూడా కాపాడారు. పంజాగుట్ట పీవీఆర్ థియేటర్లోకి వర్షపు నీరు చేరింది. ఇక కల్కి షో ఆపేసింది పీవీఆర్ యాజమాన్యం. ఎల్బీ నగర్, హయత్ నగర్లో భారీగా వర్షం నమోదైంది. ఇక రోడ్లపై భారీగా నిలిచింది పెద్ద ఎత్తున నీరంతా కూడా. ఒకసారి మీరు చూస్తున్నారు రామ్నగర్లో ఉన్నటువంటి ఒక కారు చిక్కుకుంది. సో మీరు చూస్తున్నారు విజువల్స్లో నిన్న హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా రామ్నగర్ ప్రాంతంలో మనం చూస్తున్నాం విజువల్స్ ఆర్టీ స్క్రీన్ పైన చాలా పెద్ద ఎత్తున అక్కడ వరద చేరింది. దీంతో కారు చిక్కుకుంది. సో కారు అక్కడ చిక్కుకుంది. కారులో నలుగురు ప్రయాణికులు కూడా బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. కారు డోర్స్ ఓపెన్ కాలేదు. దీంతో అక్కడ స్థానికులంతా కూడా ఆ కారుని కొంచెం ఆ గోడ వైపుగా తీసుకువెళ్ళి అక్కడ వారందరూ కూడా కొంత రెస్క్యూ చేసి వారందరూ కూడా కాపాడారు. ఆ సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. రామ్నగర్లో జరిగింది ఘటన. రామ్నగర్లో రోడ్ల మీద స్ట్రీట్ నెంబర్ 17లో ఆ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా నీటిమయంతో వరదలను మనం తలపిస్తున్నాయి. సో మీరు చూడొచ్చు ఒక వాగును తలపిస్తోంది ఆ స్ట్రీట్ మొత్తం కూడా, పైన ఆ రోడ్ అంతా కూడా. సో దీంతో అక్కడ స్థానికులు ఒక కారు చిక్కుకున్న నేపథ్యంలో కారు డోర్ని కూడా ఓపెన్ అవ్వడం లేదు. ఆ సమయంలో కారు లోపల నలుగురు వ్యక్తులు ఉన్నారు. సో దీంతో అక్కడ రెస్క్యూ చేసి నలుగురు వ్యక్తుల్ని కాపాడారు స్థానికులు మొత్తం కూడా. సో ఇది రామ్నగర్లోని ఘటన. ఇదే స్థాయిలో పీవీఆర్ మాల్కి సంబంధించి కూడా, పీవీఆర్ మాల్లో కూడా ఓవైపు కల్కి సినిమా నడుస్తూనే ఉంది. అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని సాయంత్రం టైంలో. ఇక పైన రూఫ్ లీకేజ్ అయింది. ఆ రూఫ్లో నుంచి వాటర్ రావడంతో ఆ లీకేజ్ వాటర్తో ఒక్కసారిగా ప్రయాణికులు అలర్ట్, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యూయర్స్ అలర్ట్ అయ్యారు. సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఆ నీరు రావడంతో ఏకంగా ఆ పీవీఆర్ యాజమాన్యం సినిమానే ఆపేసింది, మధ్యలో నిలిపివేసింది. సో బహుశా అందరూ భయపడి ఉంటారు. ఎందుకంటే ఆ లీకేజ్ సమయంలో ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా, ఇంకేదైనటువంటి పెద్ద ఒక కరెంట్ లాంటి పవర్ లాంటిది ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా కూడా పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించి ఉండేది. అంత ఆ స్థాయిలో అందరూ కూడా గొడవ పడ్డట్టుగా తెలుస్తోంది. సో యాజమాన్యంతో అందరూ కూడా గొడవ పడ్డారు. సో రూఫ్ లీకేజ్ కారణంగా పీవీఆర్ మాల్లో సినిమా నిలిపివేశారు. ఆ వాటర్ అన్ని కూడా ఒక్కసారిగా లోపలికి వస్తున్నాయి. మీరు చూస్తున్నారు అక్కడ డ్రాప్స్గా ఆ రూఫ్ లీకేజ్ తర్వాత వాటర్ అంతా కూడా ఆ వ్యూయర్స్ పైన, సినిమా వీక్షకుల పైన పడుతున్న నేపథ్యంలో వారంతా కూడా ఒకసారి అలర్ట్ అయ్యారు. యాజమాన్యం. సో రెండు మేజర్ ఘటనలు చూస్తున్నాం నిన్న. హైదరాబాద్లో ఓవైపు రామ్నగర్లో ఒక కారు వరద చిక్కుకుంది. మరోవైపు పీవీఆర్ మాల్లో రూఫ్ లీకేజ్ జరిగి వాటర్ లోపలికి వచ్చాయి. రామ్నగర్ ఘటనలో కారు దాదాపుగా మునిగిపోవచ్చింది. కారు దాదాపుగా మీరు చూస్తున్నారు విజువల్స్లో కారు దాదాపుగా మునిగిపోవచ్చింది. సో చిక్కుకుంది, ముందుకు వెనక్కి వెళ్ళలేక ఆ కారు అక్కడ నిలిపివేయడం జరిగింది. కారులో నలుగురు ప్రయాణికులు కూడా ఉన్నారు. ప్రాణాలు బహుశా ఆ సమయంలో వారు కనుక చూస్తే ముందు నుంచి మొత్తం కూడా ఒక వరద వాగులాగా నీరు ఉప్పొంగుతోంది. ఓవైపు నలుగురు ప్రయాణికులు కారులో ప్రయాణిస్తున్నారు. నలుగురు కారులోనే ఉన్నారు, చిక్కుకుని ఉన్నారు. సో వాళ్ళకి ఏం బహుశా ఏం చేయడానికి కూడా తోచలేదు. కారు డోర్స్ కూడా ఓపెన్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇదే సమయంలో స్థానికులు అక్కడ గమనించి ఆ కారుని పక్కకు తీసుకెళ్ళి కొంత ఆ గోడ పక్కకు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కార్ డోర్స్ని ఓపెన్ చేసి వారందరూ కూడా కాపాడడం జరిగింది. నువ్వు వచ్చావు, నువ్వు అడుగు పెట్టావు సినిమా చూడ ఆగిపోయింది. ఐరన్ లెగ్ అంత
నువ్వు వచ్చావు, నువ్వు అడుగు పెట్టావు సినిమా చూడ ఆగిపోయింది. ఐరన్ లెగ్ సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్ లో భారీ వర్షం నమోదైంది. సో చాలా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది పెద్ద ఎత్తున. దీని కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా చోట్ల వరదలో చిక్కుకున్నాయి కొన్ని కార్లు. ఏకంగా కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వర్షాలు మొత్తం కూడా పడడంతో రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. ఆ వరదల్లో కార్లు కూడా కొట్టుకుపోయేటువంటి ఘటనలు మనం చూసాం. గతంలో కూడా ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. గత 2022 బహుశా రెండు వేల ఇరవై రెండులో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. సో అంతటి స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. ఇంకా వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ చెప్తోంది. మరి వర్షాలని ఏ రకంగా అధిగమించబోతున్నారో చూడాల్సిన అవసరం అవుతుంది. మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కూడా పెద్ద ఎత్తున అలర్ట్గా ఉన్నారు. వారు రక్షణ చర్యల విషయంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ వెళ్ళేటువంటి సందర్భాలను కూడా క్లియర్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అంత చేస్తున్నప్పటికీ వర్షపాతం కారణంగా పెద్ద ఎత్తున వరదలైతే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మీరు చూస్తున్నారు నాలుగు బాక్స్లు కనబడుతున్నాయి మనకి ఆర్టీ స్క్రీన్ పైన. ఒకటి రామ్నగర్లో కారు చిక్కుకుని వరదలో స్థానికులు అక్కడ కాపాడవరందని కూడా. తర్వాత పీవీఆర్ థియేటర్లో రూఫ్ లీకేజ్ జరిగి వర్షం లోపలికి వచ్చింది. ఇక థర్డ్ బాక్స్లో మీరు చూస్తున్నారు కొండాపూర్లో కూడా ఇదే స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇక రోడ్ల మీద కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరిందని చెప్పొచ్చు. ఇక ఫోర్త్ బాక్స్లో మీరు చూస్తున్నారు హయత్ నగర్ ప్రాంతంలో కూడా ఇదే స్థాయిలో భారీ వర్షం నమోదైంది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. రోడ్లన్నీ కూడా మీరు చూస్తున్నారు ఒక నదీ ప్రవాహంలాగా రోడ్ల మీద నీరు పొల్లడం చూస్తున్నాం మనం. సో డెఫినెట్గా వీటన్నిటికీ ఒకే ఒక కారణం ఏంటంటే మానవ తప్పిదాలే. సో చెరువులు ఉండాల్సిన చోట ఇల్లుంటున్నాయి, ఇల్లు ఉండాల్సిన చోట చెరువులు ఉంటున్నాయి. అంటే మనం చూస్తాం చాలా వరకు కూడా చెరువులు వాగులు కుంటలన్నీ కూడా మనం పూడ్చి వేసి దాని మీద నిర్మాణాలు చేపట్టడమే చాలా ప్రమాదానికి పంచి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో పెద్ద ఎత్తున మనం వేస్టేజ్ కూడా ఇంట్లో వాడేటువంటి వేస్టేజ్ కూడా ప్లాస్టిక్ వేస్టేజ్ ఇతరత్ర కవర్లు కూడా మనం చాలా తేలికపాటిగా రోడ్లపైన పడేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఇటువంటి వర్షానికి ఏం చేస్తాయంటే ఆ డ్రైనేజ్కి ఏదైతే వాటర్ వెళ్ళేటువంటి ఆ ప్రాంతాలను చిక్కుకొని ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్లో పెద్ద ఎత్తున కొంత వరద నీరు వెళ్లకుండా ఆగిపోతుంది. రోడ్ల మీద కూడా వరద నీరు అంతా కూడా చేయిపోయి ఉంటుంది. సో డెఫినెట్గా మానవ తప్పిదాలు కూడా ఒక రకంగా కారణంగా చూడొచ్చు. సో అలర్ట్గా ఉండండి. ఈరోజు కూడా మరో హైదరాబాద్లో పెద్ద ఎత్తున భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఒకసారి ప్రతినిధి దేవిక అందిస్తారు మరింత సమాచారం. ఎస్ దేవిక, వెల్కమ్ టు ఆర్టీ. ప్రస్తుతం తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. అయితే ఈ రోజు పొద్దున నుంచి చూసుకుంటే చల్లటి వాతావరణం అయినప్పటికీ కూడా సాయంత్రం వేళలో ఇలా భారీ వర్షం కురవడం అనేది ఒక రకంగా కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇంకొంతమంది మాత్రం ఈరోజు బోనాలు సందడి అవ్వడంతో ఆషాఢ మాసంలో ఈరోజు గోల్కొండలో రెండో వారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా వర్షాలు కురవడంతో బోనాలు సమర్పించే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు. ఒక రకంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా గోల్కొండ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వర్షం కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారని అని చెప్పుకోవచ్చు. అయితే కొద్ది రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది, కొద్ది రోజుల నుంచి కూడా వర్షం పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎంత మోతాదులో పడుతుంది అంటే ఏ సమయంలో పడుతుందని చెప్పి చెప్పినప్పటికీ కూడా ప్రజలు అంటే బోనాల సందర్భంగా, అలాగే ఈరోజు ఆదివారం అవ్వటంతో ప్రతి ఒక్కరు కూడా వీకెండ్ అవ్వటంతో ప్రతి ఒక్కరు ఫ్యామిలీని తీసుకొని బయటికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూసుకుంటే మనం పలు చోట్ల ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం మనం మాదాపూర్లో అయితే ఉన్నాం. మాదాపూర్లో అయితే ఇప్పుడు కుండపోతో వర్షం అయితే కురుస్తుంది. అదేవిధంగా మాదాపూర్, కుక్కట్పల్లి, ఎర్రగడ్డ, అలాగే ముసాపేట, మియాపూర్ ఇలా పలు చోట్ల, అలాగే ఇటు సైడ్ చూసుకుంటే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కూడా, అలాగే గోల్కొండ పరిసరాల్లో ఇలా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం అనేది కురుస్తూ ఉంది. వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టు సో హైదరాబాద్లో నేను ఒక్కసారిగా సాయంత్రం కాలం కురిసినటువంటి వర్షానికి పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి. పెద్ద ఎత్తున వరదలు తలపిస్తున్నట్టు పరిస్థితి కనబడుతోంది. ఇక ఇది ఈ వర్షం మరో రెండు రోజుల పాటుగా కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిందే. సో రెండు చోట్ల కార్లు చిక్కుకున్నాయి. ఏకంగా కారులో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు. చాలా పెద్ద ఎత్తునే వర్షపాతం నమోదైంది. ప్రయాణికులు మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో ఉన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షం కారణంగా కొంత లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమని చెప్పొచ్చు. మీకు రైట్ సైడ్ బాక్స్ టాప్లో కనబడుతోంది. అంతటి వర్షంలో కూడా
ఆ వెహికల్స్ ని మూవ్ చేస్తూ ఉంటారు. డెఫినెట్ గా అది ప్రమాదాన్ని పుంచి ఉన్నటువంటిగానే మనం భావించాలి. సో అటువంటి సాహసోపేతమైన చర్యలకు పాల్పడకుండా అలర్ట్ గా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. నిన్న హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఎక్కడికక్కడ ఎడతెరపు లేని వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు. జనజీవనం మొత్తం కూడా స్తంభించిపోయింది.